ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో ఆమె పర్యటించారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగగానే విలేకరులంతా చుట్టుముట్టినప్పుడు ఆమె సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకి 2+2 4 భద్రత ఉండేదని, ప్రస్తుతం దాన్ని సగానికి కుదించారని, వారు కూడా ఒకరోజు వస్తే ఒకరోజు డ్యూటీలోకి రావడం లేదని చెప్పారు. అంటే తనకు చెడు జరగాలని అధికారంలో ఉన్న పెద్దలు మనసులో ఉంది కాబట్టి తనకు భద్రత మొత్తాన్ని తొలగించారు, తనని లేపేసే ప్రమాదం ఉందని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షర్మిల సభకి బాపట్లలో పెద్ద ఎత్తున శ్రేణులు తరలి రావడం కూడా వైసీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మీటింగులకు ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చింది లేదు, గడిచిన 10 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రమే. అయితే షర్మిల భర్త అనిల్ కూడా రంగంలోకి దిగిపోయారు. కేవలం పాస్టర్లకి 5,000 ముష్టి పడేస్తే వారి సమస్యలన్నీ తీరుతాయా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, షర్మిల భర్త అనిల్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం పరిశీలిద్దాం. దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచి చేపడితే అసాధ్యమైన పని సుసాధ్యమవుతుంది, బైబిల్. నీ మాటల వల్లనే మీకు తీర్పు వస్తుందని దేవుడు చెబుతున్నాడు, బైబిల్. తను ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక పిలుపునిస్తాడు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటారు. బ్రదర్ అనిల్ చెప్పకనే పరోక్షంగా బైబిల్ ద్వారా చెప్తున్నారు. గోకవరంలో జరిగిన పాస్టర్లందరి 300 మంది పాస్టర్ల సమావేశంలో బ్రదర్ అనిల్ ఎక్కడ కాంగ్రెస్కి ఓటు వేయండి అని ఒక్క మాట కూడా చెప్పకుండా అరాచకవాదులను ఓడించేందుకు సిగ్గుపరిచేందుకు దేవుడు బలహీనులను, అంటే షర్మిల లాంటి వారిని ఎంచుకుంటాడు అనే విషయాన్ని స్పష్టం చేసి పడేశాడు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పెంతెకోస్తు ఫెలోషిప్ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ కుమార్ హెలోనెస్ అధ్యక్షతన దాదాపు 360 మంది పాస్టర్లతో సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్లు దాదాపుగా 27% ఉన్నారని గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్లో షర్మిల ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ఇప్పటికే ఒక రౌండ్ పూర్తి చేశారు, మరలా నిన్న మొదలుపెట్టారు దాడి. దీంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైంది. ఒకవైపు షర్మిల అనుకుంటే మరోవైపు బ్రదర్ అనిల్ తగులుకున్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సైకిల్ ఎక్కాడు దత్తపుత్రుడు. వారి సైకిల్ని నెట్టేందుకు మరో 2 తయారైపోయారు, చంద్రముఖి వచ్చేసింది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. షర్మిల ఇప్పుడు చంద్రముఖిలా కనిపిస్తుందట. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు, పాదయాత్ర చేసి పార్టీని బతికించినప్పుడు మాత్రం సత్య బామట. ఇక చూద్దాం. దాదాపు 2 సెషన్లుగా జరిగిన ఈ పాస్టర్ల మీటింగ్లో 1,000 మంది పైగా పాస్టర్లు, ఒకసారి 330 మంది వస్తే మరోసారి 700 మంది పైగా వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనిల్ వారితోనే గడిపాడు. తాను ఇక్కడకు రాజకీయాలు మాట్లాడడానికి, ఓట్లు అడిగేందుకు రాలేదని చెప్పకనే చెప్పారు. నేరుగా మత ప్రచారంలో షర్మిలను దీవించండి అనే మాట ఎక్కడ చెప్పకుండా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అనే మాట ఎత్తకుండా, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనం ఏం ఊహించామో, ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆలోచించుకోండి అంటూ పాస్టర్లకి ఒక సూచన చేశారు. పాస్టర్లంతా దాదాపుగా చదువుకున్నవారు, విఘ్నులు ఉంటారు, ఒక్కసారి చెప్తే క్యాచ్ చేస్తారు. ఇక ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ అధ్యక్షుడు జుహానీ హెలోనెస్ మాట్లాడుతూ, క్రైస్తవ ఓట్లతో గెలిచిన జగన్ 4.5 సంవత్సరాలుగా క్రైస్తవులను కలుసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం దారుణమన్నారు. క్రైస్తవుల ఓట్లతో గెలిచిన జగన్ క్రైస్తవులు కలవడం లేదని ఆయన బాధపడుతున్నారు. చెల్లి షర్మిలానే తన్ని బయట పడేసినాడు, గోడ కేసు కొట్టినాడు అని కూడా ఒక
వార్త వైరల్ అవుతా ఉంది, అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనిల్ నేరుగా ఆయన వద్దకు తీసుకువెళ్ళేవారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పాస్టర్ల సంఘం అధ్యక్షులు ఎవరైనా వెళ్తే నేరుగా వెళ్ళి టకామని కలిసి వారికి కావాల్సిన సమస్యలు ఉంటే వివరించుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు నాయన. 2019 ఎన్నికల తర్వాత ఆయనకే సీఎం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొందన్నారు. 2019 ఎన్నికల ప్రచారం అయిపోయే వరకు జగనన్న వదిలిన బాణాన్ని షర్మిలని, జగనన్న వదలని బాణం బ్రదర్ అనిల్ని, ఒకరిని పరోక్షంగా ప్రజల్లోకి, మరొకరిని చాప కింద నీరులా వాడేసిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత వారిని లెఫ్ట్ లెగ్తో తన్ని తాడేపల్లి ప్యాలెస్లోకి అడుగుపెట్టనిలే. ఇక అందరితో పాటు పాస్టర్లకు నెలకు 5,000 అందించడం వల్ల ఉపయోగం లేదని వాపోయారు. తమంతా బ్రదర్ అనిల్ కుటుంబానికి అండగా ఉంటామంటూ పాస్టర్లు మద్దతు తెలిపారు. పిసిసి అధ్యక్షురాలుగా శరీర బాధ్యతలు స్వీకరించాక పాస్టర్లతో అనిల్ సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్కు క్రైస్తవుల మద్దతు కోరేందుకు ఆయన వచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఆయన ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని కానీ, షర్మిలని దీవించమని కానీ చెప్పలేదు. కానీ బైబిల్లో ఉన్న ఒకే ఒక వాక్యంతో దెబ్బకొట్టాడు. నీచులను చండాలను సిగ్గుపరచడానికి, ఈ సైతాన్లను ఓడించడానికి దేవుడు ఒక సామాన్యుని ఎంచుకుంటాడు. అంతే, మొత్తం అర్థమైపోయింది జనానికి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 8% ఓట్లు వైసీపీ ఓట్లు చీల్చబోతా ఉంది. వైసీపీలో సీట్లు దక్కిన వారు, మిగతా పార్టీల్లో సీట్లు రాని వారు, రాజకీయ నిరుద్యోగులు, కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించే వారికి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి వేదికగా మారనుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. పెద్ద ఎత్తున 12,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవం పొందబోతా ఉంది. ప్రత్యేక హోదా ఇస్తామని తొడగొట్టి చెబుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారంలో గనక వస్తే వచ్చిన మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే, సోనియా గాంధీ ఇప్పటికే ప్రకటించారు. సిడబ్ల్యూ సమావేశంలో కూడా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిపోయింది, రాజధాని లేకుండా విడగొట్టి ఆ పాపం మనం మూటగట్టుకున్నాం, కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చి పాపాన్ని కడుక్కుందాము అని సీనియర్ కాంగ్రెస్ నేతలంతా భావించారు. రాహుల్ గాంధీ కూడా ప్రకటించాడు, ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ, కోడిగుడ్డు పరిశ్రమ తప్ప ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. కనీసం 100 మందికి ఉపాధినిచ్చే ఒక్క పరిశ్రమ కూడా రాకుండా పోయిందంటే దానికి కారణం మీరే ఆలోచించండి. రాబోయే రోజుల్లో కూడా ఇలాగ పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో చదువుకున్న వాడికి ఎవరికి ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కూలీలు ఎలాగూ వలసపోతూ ఉన్నారు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నానికి ఇట్లా వలసపోతూ ఉన్నారు. ఇక చదువుకున్న వారు కూడా కూలీల తరహాలోనే ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు, ఇంకొంచెం స్తోమత ఉన్నవాడు అమెరికాకి వలస వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కనీసం వాలంటీర్ పోస్ట్ తప్ప మరే ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో శర్మిల ఎలాంటి బాణాలు వదలబోతా ఉందనే దానిపై మరో వీడియోలు తెలుసుకున్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.